नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। मॉर्निंग ब्रेकफास्ट ले लिया बच्चों को, अभी ब्रेकफास्ट शुरू नहीं हुआ था कि कुछ दो तीन बच्चे जरा वॉमिटिंग्स कर लिए, उसके बाद सही है। टोटल कितने बच्चे हॉस्पिटल में? 30 के करीब सर। करीब अभी आते। ओके सर, मा दग्गर इवाल पొద్దున 30 మంది పిల్లలు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి రిఫర్ చేయబడ్డారు। వాళ్ళు ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ తో అడ్మిట్ అయ్యారు, వామిటింగ్స్ అండ్ సివియర్ పెయిన్ అబ్డమిన్ తో అడ్మిట్ అయ్యారు। అరౌండ్ 10-12 ఇయర్స్ ఏజ్ పిల్లలు, వీళ్ళు రెసిడెన్షియల్ హాస్టల్ స్కూల్లో ఉంటారు। వీళ్ళు నిన్న మధ్యాహ్నం ఫుడ్ అక్కడ తీసుకున్నారు, అయితే ఫుడ్ కూడా హాస్టల్లోనే తిన్నారు। వాళ్ళు తిన్నాక ఇమీడియట్గా ఇవాళ మార్నింగ్ మా దగ్గర వామిటింగ్స్ అండ్ కడుపు నొప్పితో పెయిన్ అబ్డమిన్తో అడ్మిట్ అయ్యారు। వీళ్ళంతా పెద్ద పెద్ద పిల్లలు, అరౌండ్ 10-12-13 ఇయర్స్ మంది పిల్లలు, ఇప్పటికీ 30 మంది పిల్లలు మా దగ్గర అడ్మిట్ అయ్యారు। అయితే మేము స్పెషల్ వార్డ్లోనే పెట్టినాము, వాళ్ళని అబ్జర్వేషన్ కింద పెట్టినాము। ఇప్పుడైతే గ్లూకోజ్ స్టార్ట్ పెట్టినాము, తర్వాత యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్, పెయిన్ తగ్గడానికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము। ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాం, ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి చూడాలి। రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేము స్పెషల్ వార్డులోనే ఈ పిల్లలందరినీ ట్రీట్ చేస్తున్నాము సార్। ఎక్కడ ఏ ప్రాంతం? వీళ్ళు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆసిఫ్ నగర్ నుంచి వచ్చారు। ఆసిఫ్ నగర్ నుంచి వీళ్ళు పొద్దున 7:45 నుంచి అడ్మిట్ అయ్యారు, ఇప్పటికీ దగ్గర ఒక 30 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు, ఇప్పుడైతే స్టేబుల్గానే ఉన్నారు। ఏంటంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులో ఒక 24 అవర్స్ అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే టాక్సిన్ ఎలా ఉంటుందో లోపల దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ ఉంటాయి। యూజువల్గా ఏంటంటే బాడీ ట్రైస్ టు క్లియర్ ద టాక్సిన్స్ ఇన్ 24-48 అవర్స్, సో ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాము।